భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందరూ ఊహించినట్లుగానే రెపో రేటును కొనసాగించింది. అయితే విదేశీ పెట్టుబడి అవకాశాలు, చెక్కుల క్లియరెన్స్, యూపీఐ పన్ను చెల్లింపు పరిమితి అంశాలపై కీలక విషయాలు వెల్లడించింది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. రెపో రేటును 6.5% వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 9వ సారి. ద్రవ్యోల్బణం స్థూలంగా తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. ఆహార ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గుదల మందగించినట్లు ఆర్బీఐ తెలిపింది. 2024-25లో వాస్తవ జీడిపి వృద్ధి రేటు 7.2% అంచనా వేసింది. బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించింది. ప్రభుత్వ మూలధనం వ్యయాలపై దృష్టి సారిస్తోందని ఆర్బీఐ ప్రకటించింది. ఆర్థిక సంస్థలు కొన్నిసార్లు టాపర్ లోన్లు, బంగారు రుణాలను ఇవ్వడంలో నిబంధనలను పాటించడం లేదని గుర్తించామంది. దీన్ని బ్యాంకులు, ఎస్బీఎఫ్సీలు అరికట్టాలని సూచించింది. మరోవైపు యూపీఐ పన్ను చెల్లింపు పరిమితి 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. నిరంతర చెక్ క్లియరింగ్ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ద మానిటరీ పాలసీ కమిటీ మెట్ ఆన్ 6, 7, and 8 August ఆఫ్టర్ ఎ డీటెయిల్డ్ అసెస్మెంట్ ఆఫ్ ద ఇవాల్వింగ్ మైక్రో ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్ అండ్ ది ఓవరాల్ అవుట్లుక్. ఇట్ డిసైడెడ్ బై ఎ మెజారిటీ ఆఫ్ 4:2 మెంబర్స్ to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility rate remains at 6.25% and the marginal standing facility rate and the bank rate at 6.75%. The MPC also decided by a majority of 4 out of 6 members to remain focused on withdrawal of accommodation to ensure that inflation progressively aligns to the target while supporting growth. So as you can see, there is good amount of convergence between market expectations and the RBI's policies. Bureau report, Doordarshan News.